స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా. రాజ్యసభ స్థానాల వరకు, మంత్రిమండలిలో, స్థానిక సంస్థల్లో, విజయవాడ నగరం మేయర్ బీసీలకు అందరిని ద్రాక్షలాగా ఉండేది. అలాంటి విజయవాడ జనరల్ సీటును కూడా ఒక బీసీ మహిళకి ఇచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఉద్యమాలు చేస్తున్నటువంటి ఉద్యమ నేతకు రాజ్యసభ స్థానాన్ని ఇచ్చి, ఏకంగా 8 రాజ్యసభ స్థానాలు ఉంటే దాదాపు 4 రాజ్యసభ స్థానాలు బీసీలకు ఇచ్చిన ఘనత కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి చెప్తున్నాను. బీసీలలో ఎందుకు పుట్టమారే రోజుల నుంచి ఈ రోజు మేము బీసీలలో ఎందుకు పుట్టలేదని మిగతా వర్గాలు కూడా ఈడ్చిపడేలాగా బీసీల పట్ల ప్రేమ చూస్తున్నటువంటి బీసీల పక్షపాతి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి మరొకసారి నేను గంటాపరంగా తెలియజేస్తున్నాను. అలాంటి మనసున్న నాయకుడు, దమ్మున్న నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం విజ్ఞప్తి చేస్తుంది. జగన్ గారు, మీ రాజ్యంలోనే బీసీలకు రాజ్యం వస్తుంది అని చెప్పేసి బీసీలంతా బలంగా నమ్ముతున్నారు. కాబట్టి ఆలోచన చేయండి, విజయవాడ పార్లమెంట్ చరిత్రను పరిశీలించి బీసీ బిడ్డకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వాలన్నీ కూడా బీసీలను ఓట్లేసే యంత్రాలుగా చూసాయి తప్ప బీసీలకు చేసింది ఏమీ లేదు. ఈరోజు మీరు బీసీలకు చేసి చూపించారు కాబట్టి మీ మీద బీసీలు పూర్తి నమ్మకం పెట్టుకున్నారు. బీసీల చూపు వైఎస్ జగన్ వైపే అని చెప్పేసి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తూ, ఖచ్చితంగా బీసీ బిడ్డకి విజయవాడ ఎంపీగా అవకాశం ఇచ్చేటటువంటి మంచి మనసు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉందని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం తరఫున మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతున్నాము. అదేవిధంగా బీసీల పార్టీ తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారు బీసీలలో రాజకీయ చైతన్యానికి కానీ బీసీలలో రాజకీయ మరి అవేర్నెస్ కానీ ఆయన చేసిన కృషి ఎనలేనిది. ఖచ్చితంగా స్థానిక సంస్థల్లో ఆనాడు బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత నందమూరి తారక రామారావు గారికి దక్కుతుంది. మరి మనం బీసీల పార్టీగా చెప్పుకుంటున్నటువంటి తెలుగుదేశం పార్టీని కూడా మేము అడుగుతున్నాం, బీసీలకు ఎంపీ సీటు కేటాయించి మీ చిత్తశుద్ధిని తెలుపుకోండి అని చెప్పేసి ఇవాళ ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం ఈ తిరువూరు నియోజకవర్గ గడ్డ నుంచి అడుగుతున్నాం. బీసీల మీద మీరు ప్రేమ చూపిస్తున్నారు, బీసీలకు అగ్రతాంబూలాలు ఇస్తారంటున్నారు. నిజంగా అన్ని పార్టీలకి నిజంగా బీసీల మీద ప్రేమ ఉంటే మీ చిత్తశుద్ధి విజయవాడ ఎంపీగా బీసీ బిడ్డకు అవకాశం ఇచ్చే ఇక్కడ నుండే మీ చిత్తశుద్ధిని నిరూపించుకోమని చెప్పేసి ఈ సమావేశం గురించి నేను అన్ని పార్టీల్లో అప్పీల్ చేస్తున్నాను. ఇవాళ తిరువూరు నియోజకవర్గంలో కూడా సగానికి పైగా బీసీ సోదరులు ఉన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులు ఇక్కడంతా కూడా ఒకే తల్లి బిడ్డలాగా ఒకే కుటుంబంలాగా ఉంటున్నాం. కానీ ఈ నియోజకవర్గం ఏర్పడిన కాంచి నాకు తెలిసి నా ఆలోచనలో గత 40 ఎప్పుడూ కూడా తిరువూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ బీసీకి రాలేదంటే ఇంతకన్నా దౌర్భాగ్యం మరొకటి ఉందా అని చెప్పేసి నేను ఈ సభాముఖంగా అడుగుతున్నాను. అందుకనే బీసీలంతా ఐక్యంగా ఉండాలి, అందుకనే బీసీలంతా కూడా కలిసికట్టుగా ఉండాలి. రాబోయే ఎన్నికల్లో తిరువూరు నుంచి ఏ ఎమ్మెల్యే ఏ పార్టీ గెలిచినా కానీ మార్కెట్ యార్డ్ చైర్మన్ ఖచ్చితంగా బీసీలకు కేటాయించాలని చెప్పేసి ఈ సభాముఖంగా నేను డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా సోదరులారా, ఇవాళ విజయవాడ పార్లమెంటు చరిత్రను పరిశీలించండి. 16 ఓటర్లు ఉంటే దాదాపు మైనార్టీ సోదరులు కలుపుకొని 8 పైగా బీసీ సోదరులు ఉన్నారు. ఎస్సీ ఎస్టీలు దాదాపు 4 ఉన్నారు. మా కాపు సోదరులు 2 ఉన్నారు. మొత్తం 16 ఓటర్లు 14 ఓటర్లు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు మా కాపు సోదరులు ఉన్నారని చెప్పేసి తెలియజేస్తూ ఈ బీసీలకి ఇవ్వాలి, బీసీలకి ఎంపీ సీట్ ఇవ్వాలని డిమాండ్ పెట్టిన తర్వాత అగ్రవర్ణాల దగ్గర నుంచి కూడా బ్రాహ్మణ సోదరుల దగ్గర నుంచి కానీ ఆదివాసుల దగ్గర నుంచి కానీ పెద్ద ఎత్తున ఈ డిమాండ్కి మద్దతు తెలుపుతున్నందుకు వారందరికీ కూడా ఈ సభాముఖంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సోదరులారా. కాబట్టి పార్టీలన్నీ కూడా ఆలోచన చేయాలి, బీసీలలో ఐక్యత రావాలి ముందు. ఎందుకంటే ఎన్నికల టైంలో మన ఆత్మ గౌరవాన్ని ఏ పార్టీ అయితే గౌరవించుతో ఆ పార్టీకి మనం నిలబడదాం. కానీ ఎన్నికలకు ముందు మాత్రం 139 కులాలన్నీ కూడా ఏకతాటి మీదకి రావాలి, బీసీలంతా కూడా ఒకటని మన బలం చూపితేనే ఇవాళ ఈ పార్టీలైనా పార్టీ అధినేతలైనా భయపడతారని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు బీసీల ఆరాధ్య దైవం ఆర్ కృష్ణ గత 40 చట్ట సభలలో రిజర్వేషన్ల కోసం పోరాడుతున్నారు. ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి దయవల్ల మన ఎస్సీ సోదరులకు రిజర్వేషన్ స్థానాలు కేటాయించబడ్డాయి. మరి మన డాక్టర్ బాబా అంబేద్కర్ దయవల్లనే తిరువూరు నియోజకవర్గం రిజర్వ్ అయింది. కాబట్టి ఏ పార్టీ అయినా సరే పోటీ పడి మన ఎస్సీ సోదరులకు మాత్రమే ఈ సీటు రిజర్వ్ చేయబడుతుంది. అదేవిధంగా బీసీలకు కూడా రిజర్వ్ స్థానాలు రావాలని చెప్పేసి పార్లమెంట్లో చట్ట సభలలో బీసీ
తీసుకున్న ఉద్యమానికి మనం జరుగుతున్న ప్రతి పార్లమెంటు సెషన్లో కూడా మద్దతుగా నిలుస్తున్నాం సోదరులారా. కాబట్టి అతి త్వరలోనే దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలోనే పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి బీసీలకు కూడా 50% రిజర్వేషన్లు రాబోతున్నాయని చెప్పేసి మీకు తెలియజేస్తూ, రిజర్వేషన్లు రావాలన్నా బీసీలు హక్కులు సాధించుకోవాలన్నా మరలా ఉండాల్సిందే ఐకమత్యం అని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో జనవరిలో తిరువూరు నియోజకవర్గ వేదికగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణ గారి ఆధ్వర్యంలో 10,000 మందితో బీసీ గద్దెను కూడా నిర్వహించబోతున్నామని చెప్పేసి మీ అందరి హర్షోద్వారాల మధ్య తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి బీసీ కుల సంఘ నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, విజయవాడ ఎంపీ టికెట్ 80% బీసీలకు కేటాయించాలని చెప్పేసి మరోమారు విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. బీసీల ఐక్యత, బీసీల ఐక్యత. 50% అంటే 60% వరకు ఉన్నాము, కానీ మనకి అంత ప్రాధాన్యత అంటూ ఇవ్వడం లేదు. అలాగే రాబోయే ఎన్నికల్లో కూడా మనకి జనాభా ప్రతిపాదక మీద మనకి బీసీ టికెట్లు కేటాయించాలని నేను కోరుతున్నాను. అలాగే పార్లమెంట్ సీట్, విజయవాడ పార్లమెంట్ సీటు కూడా బీసీలకు కేటాయించాలి, ఎందుకంటే 80% బీసీలు ఉన్నాము. అలాగే బీసీలు అలాగే ఎస్సీ ఎస్టీ మైనారిటీ జనాభా కలిపి 80% ఉన్నాము. అలాగే గత 17 సంవత్సరాల్లో ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు జరిగినప్పుడు కూడా ఒక కమ్మ కమ్యూనిటీకి తప్ప మిగతా ఎవరికి కూడా అవకాశం కల్పించలేదు. కాబట్టి ఇప్పటికైనా అన్ని ప్రభుత్వాలు కూడా కళ్ళు తెరిచి బీసీలకు కేటాయించినప్పుడే అందరికీ కూడా న్యాయం జరుగుతుంది. అలాగే సమాజంలో ఏ బీసీలు అంటేనే ఒక ఓటు బ్యాంకర్లుగా చూస్తున్నారు తప్ప వాళ్ళు ఒక ఓటు, వాళ్ళకు ఒక పదవి, ఒక అవకాశాలు పార్టీ వాళ్ళు కల్పించడం లేదు. కాబట్టి ప్రతి బీసీలు కూడా ఆలోచించి మన ఓటు బ్యాంకర్లుగా కాకుండా ఓటర్లు వేసుకునే స్థాయికి రావాలి. అన్ని స్థానాలు కూడా ఒక పార్లమెంటుల దగ్గర నుండి కూడా మన పంచాయతీ కానీ మున్సిపాలిటీ అన్ని ప్రతి కింద స్థాయి వరకు కూడా మన బీసీలు పోటీ చేయాలి. పోటీ చేసి గెలిచినప్పుడే మనకి బీసీలకు ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి ఈ రాబోయే 24 ఎలక్షన్లో ఈ బెజవాడ ఎంపీ టికెట్ను బీసీలకు కేటాయించాలని నేను కోరుచున్నాను, కావాలని కోరుతూ. మరి ఈరోజు సమావేశం యొక్క ముఖ్య అజెండా విజయవాడ ఎంపీ సీటు బీసీలకు కేటాయించాలి. దయచేసి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలన్నింటినీ కూడా చేతులెత్తి ముఖ్యమని అడుగుతున్నాం. విజయవాడ పార్లమెంటు స్థానాన్ని చరిత్రను పరిశీలించండి, ఎందుకంటే 1952 నుంచి 2019 వరకు 17 సార్లు పార్లమెంటుకి ఎన్నికలు జరిగితే 14 సార్లు ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు ఎంపీగా అయ్యారు. అదేవిధంగా ఇంతవరకు ఒక బీసీకి పోటీ చేసే అవకాశం రాలేదు. కాబట్టి ఇకనైనా ఈ రాజకీయ పార్టీలన్నీ కూడా ప్రధాన పార్టీలన్నింటికీ కూడా ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం అప్పీల్ చేస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, సిపిఐ పార్టీ, ఈ పార్టీలన్నింటికీ కూడా విజయవాడ పార్లమెంట్ చరిత్రను పరిశీలించమని అడుగుతున్నాం. ఎందుకంటే ఈరోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి గడిచిన 4.5 సంవత్సరాలుగా చూస్తే మనకి ఈ రాష్ట్రంలో స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతుంటే గడిచిన 4.5 సంవత్సరాల్లో బీసీలోకి ఆత్మగౌరవం ఇచ్చినటువంటి ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి నేను కన్నాపరంగా తెలియజేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.